మాట్లాడుతున్నా కోరు పెద్దలు గౌరవనీలు మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు గౌరవనీలు మీ ముద్దు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు గౌర్నీలు షబ్బీర్ అలీ గారు మా సోదరుడు గవర్నీలు వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు బోధన్ పట్టణానికి చెందినటువంటి మిత్రులందరికీ మీకు నమస్కారం సుదర్శన్ రెడ్డి గారు ఒక లక్ష్మీపుత్రుడు అవునా పట్టుదల పట్టుదలకి మరో పేరు వ్యాపారంలో పట్టుదలతోనే ఆ స్థాయికి వచ్చినాడు రాజకీయాల్లో కూడా పట్టుదల రెండు ఉదాహరణలు చెప్తాను ఆయన మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్కి మెడికల్ కళాశాల ఆర్కీస్ ఇవ్వమని గులాబ్ నబీ ఆజాద్ చెప్పాడు పోయినప్పుడల్లా మూడు మూడు రోజులు ఢిల్లీలో మకామేసి గులాబ్ నబీ ఆజాద్ని ఒప్పించి మెడికల్ కళా రావడంలో ఉత్తీర్ణులైనాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా అందరూ సెక్రటరీలో ఉంటే ఈయన ఒర్రెలు వంకలు కాలువలు తిరిగేది ఆయనే కాదు మమ్ములు తిప్పేది ఒక రోజు మెట్పల్లి నుండి తిరుగుతూ తిరుగుతూ కాళేశ్వరం ప్రాజెక్టు పోయినాం రాత్రి పన్నెండున్నర అయింది భోజనం చేద్దాం సార్ అంటే భోజనం అయింది రోజు చేసేది కదా ఈ కాలువలు చూడాలని రాత్రి పన్నెండున్నరకు పేరాలు బుక్కిచ్చిండి మాతో అలాంటి పట్టుదల గల నాయకుడు మీకు ఇక్కడ ఉన్నాడు ఈ వయసులో కూడా మీకోసం శ్రమిస్తూ పట్టుపడుతూ ఉన్నాడు దయచేసి సోదరులారా ఆలోచించండి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభుడు యొక్క పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలుసు గతం మీకు తెలుసు వర్తమానం మీకు తెలుసు ఆ నాయకుడికి ఈ నాయకుడికి పోలికేమిటి అని అడుగుతా ఉన్నాను దౌర్భాగ్యం దౌర్భాగ్యం మనది మీరు సుదర్శనరెడ్డి గారు ఓడించుకున్నారు ఇవాళ మళ్ళీ అవకాశం వస్తూ ఉంది లక్ష్మీ గెలిపించుకుంటే మనమంతా కూడా అవుతాం ఇవాళ బోధనకి బోధనకి ఘనమైన చరిత్ర మేము పదవ తరగతి జరిగేటప్పుడు ఆసియా ఖండంలో పెద్ద ఫ్యాక్టరీ ఎక్కడంటే మన పక్కనే బోధనలో చెప్పేది అలాంటి ఫ్యాక్టరీ అలా ముక్కలైపోయింది అభివృద్ధి అంటూ జరిగితే కాంగ్రెస్ జరుగుద్ది గతంలో జరిగిద్ది భవిష్యత్తులో కూడా జరుగుద్ది ఇక్కడ తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీలు ఇక్కడ తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలు ఇక్కడ తీసుకొచ్చిన ఎస్సీ జట్లు పరిశ్రమలు అన్ని కూడా కాంగ్రెస్ హాయంలో వచ్చాయి మిత్రులారా టిఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏళ్ళలో ఏమీ రాలే అరకూర పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని మబ్బె పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్న ఛత్తీస్గఢ్ లో రెండు వేల ఐదు వందలకి బస్తా బియ అడ్డుకుంటా ఉన్నారు ఇక్కడ ముఖం లేదు కేసీఆర్ గారికి రైతుల్ని ముంచుతా ఉన్నాడు ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా ఇలా రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు చేస్తా ఉన్నాడు చేస్తున్న దోపిడీ మీకు వివరించడానికి పాదయాత్ర చేస్తా ఉన్నాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు కవిత కేసీఆర్ హరీష్ రావు చేసిన దోపిడీని మీకు వివరించడానికి వస్తా ఉన్నారు రేపు కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయం వచ్చిన తర్వాత మీకేం చేస్తామో చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా ఉన్నారు ఇవాళ నిజామాబాద్ లో మనకు గడుపుతున్న ఘన స్వాగతం చూస్తే టిఆర్ఎస్ నాయకుల యొక్క లాగులు తడుస్తా ఉన్నాయి మిత్రులారా ఇదే ఉత్సాహంతో ఇంకొక ఎనిమిది నెలలు ఇదే ఉత్సాహంతో ఉందాం వచ్చే రోజుల్లో ఈ బీజేపీలు పువ్వులు ఏం పనిచేయవు చరఘొర యువకులు తప్ప ప్రజల గుండెల్లో ఉంది హస్తం గుర్తు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి గారు సో ఆ ప్రజల గుండెల్లో నాయకుల కోసం పాటు పడదాం ఇదే పట్టుదల ఇదే ఉత్సాహంతో ముందుకెళ్దాం ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో నిజామాబాద్ లో తొమ్మిదికి తొమ్మిది సీట్లు గెలిపించుకొని కాంగ్రెస్ అధికారులు రావటానికి నిజామాబాద్ నగరం పాటు పడుతున్న మన చేస్తూ ఆలోచన చేయండి ఆలోచనతో ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకురండి మన ప్రభుత్వం బీద బడుగుల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందాం అనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు మన